పట్టాలు సైతం అన్ని ఆధారాలు ఉండి గత 45 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న తమ సొంత భూమిలో నుంచి పక్కన ఉన్న వైసీపీ నాయకుని పొలానికి రోడ్డు కావాలని రాత్రి వేళల్లో డోజర్ తీసుకువచ్చి దౌర్జన్యంగా రోడ్డు వేసేందుకు ప్రయత్నించారని దీంతో అడ్డుకున్న మహిళలను అని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడారని కడప జిల్లా పోరుమామిల్ల మండలం చెన్నారెడ్డిపేట గ్రామానికి చెందిన కొర్వి పోలిరెడ్డి రవీంద్రారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి లక్ష్మీదేవి సుధాదేవులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా పోరుమామిల్ల మండలం పుల్లివీడు గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ 482లో 5 ఎకరాలు సర్వే నంబర్ 481లో 4.50 ఎకరాలు తమ తల్లిదండ్రుల పేరుతో ఉందని వారు ఆరోపించారు. ఈ భూమిని ముగ్గురు అన్నదమ్ములమైన కొర్వి పోలిరెడ్డికి 2.50 ఎకరాలు కొర్వి బాలారెడ్డికి 3.39 ఎకరాలు కొర్వి రామచంద్రారెడ్డికి 3.39 ఎకరాల ప్రకారం తీసుకుంటున్నామని వారు ఆరోపించారు. కానీ మా భూమి పైభాగాన భూమి గల పెద్ద పోలిరెడ్డి వారి కుటుంబ సభ్యులు సైతం అనుచరులు మా భూమిలో నుంచి వారి భూమిలోకి దారి కావాలని రాత్రి వేళలో డోజర్ను తీసుకొచ్చి తమ పొలాల్లో రోడ్డును వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయంపై మహిళ అడ్డుకోగా మహిళలను అని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడి బెదిరించారని ఆరోపించారు. అసభ్యకరంగా మాట్లాడిన వారిపై పోరుమామిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వారు వాపోయారు. తమ భూమికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమ భూమిలో దౌర్జన్యంగా రోడ్డు వేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. మాది పోరుమామిల్ల మండలము చెన్నారెడ్డి గ్రామము పిల్లిడి పంచాయతీ చెన్నారెడ్డి గ్రామం నుండి పెరుగు పోలిడి గోపాలమ్మ పోలిడి పేరుతో 4 ఎకరాలు పోలిడి పేరు 4 ఎకరాలు 30 సెంట్లు గోపాలమ్మతో 5 ఎకరాలు ఉంది. మొత్తం 9 ఎకరాలు 30 సెంట్లకు మేము ముగ్గురు అన్నదమ్ములము. పెరుగు పోలిడి నేను పెద్దవని, రెండవ బాలిరెడ్డి, మూడవ రామచంద్రెడ్డి. దాదాపు నాకు 60 సంవత్సరాలు ఉన్నాయి. 45 ఏళ్ళ నుంచి మేము పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాము. 2 బోర్లు వేసినాము, పైప్ లైన్ చేసినాము, సొసైటీ బోర్లు తెచ్చి బోర్ వేసినాము, అది ఫెయిల్ అయిపోయింది, క్యాన్సిల్ చేసుకున్నాము. సాగులో ఉన్నాము. దౌర్జన్యంగా వచ్చి కొన్ని పెద్దపల్లిడి పెద్దపల్లిడి భార్య కూతురులు అల్లుడు అది కొడుకులు మరి బసిరెడ్డి రమణారెడ్డి వచ్చి రాత్రి 9 గంటలకు దౌర్జన్యంగా దారి వేస్తామంటే మేము అడ్డుకున్నాము. ఎస్ఐ గారు చెప్తే ఏఎస్ఐ గారు వచ్చి ఆపినరు. ఇప్పుడు దానిలో మీద సొందం లేదు. ఇంత గోధుమ వేసరు. ఇది మేము ఇంతగా మేము ఉండాలా చేయాలా అది మా పెద్దోళ్ళు ఇచ్చింది. దీనికి ఏమి ఏమి వేస్తారు? మాకు మేము చచ్చిపోవాలి ఈ పొలం. ఇది మా ఎంఆర్ఓ గారు మనకు ఎండార్స్మెంట్ ఇచ్చిండు. ఎస్ఐ గారు పైపులు పగలబెట్టిన సారంటే మీరు మీదని తలిచింది ఎట్లని ఎంఆర్ఓ గారు ఇక్కడ తెచ్చుకోమరు. ఎంఆర్ఓ గారు ఇచ్చింది ఎండార్స్మెంట్. ఇది సర్వేర్ గారు విలేజ్ సర్వేర్ గారు మాపిచ్చిండ్రు. దీన్ని ఏది తప్పైనా మాకు ఈ భూమి వద్దు, మాకు ఈ ఊరు వద్దు. మాకు ఏదైనా ఈ పొలాల్లో ఈ ఇద్దరు ఏదైనా మాకు ప్రూఫ్ లేకపోతే ఆన్లైన్లో కానీ, ఈ పాస్బుక్లు కానీ, అడంగల్లో కానీ, 1 బిలియన్లు కానీ, సాగులు కానీ 2 బోర్లు ఉన్నాయి. 67 సర్వే నెంబరు, ఇది 125 సర్వే నెంబరు, 2 బోర్లు ఉన్నాయి. గత 40 ఏళ్ళ నుంచి చేస్తాను. నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. రైతు భరోసా అందరికీ పడతా ఉంది. గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా ట్రాన్స్ఫరల్ కానీ బోర్లు కానీ ఏమన్నా శాంక్షన్ అయినాయా? ఇదే సర్వే నెంబర్ ట్రాన్స్ఫర్ శాంక్షన్ అయింది. 2 బోర్లు ఉన్నాయి. రైతు భరోసా పడుతుంది ప్రతి సంవత్సరము. దీంట్లో లోన్ కూడా ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ 150,000, నేను కొరిగిపోలే నా మీద ఉంది 150,000, రాయలసీమ బ్యాంకులు ఉంది. మీరు దేనికైనా విచారించుకోవచ్చు. ఏదైనా మేము పొరపాటుకుంటే దానికి మేము తలగ్గుతాము. ప్రతి విషయంలో కూడా మాకు ఈ ఎంఆర్ఓ గారు అనౌన్స్మెంట్ ఇచ్చిండు, తర్వాత విలేజ్ సర్వే ఇచ్చి కొలిచి మ్యాప్ ఇచ్చిండ్రు, దానికి మీదే అని హద్దులు కూడా రాసిచ్చిండ్రు. ఫలాని స్థలంలో మీరు ఉండరు ఫలాని అని. మాకు న్యాయం చేయాలి. ఇది ఏం చేయాలి మేము చెప్పండి సార్? ఇప్పుడు మీ భూమిలో నుంచి వాళ్ళ భూమిలోకి దారి కావాలనే వాళ్ళు దారి కావాలంటే అయినా కానీ ఒక మాట్లాడి పెద్దగా రాత్రిపూట చేయాల్సి తమ్ము కర్మ 9 గంటలప్పుడు ఆడవాళ్ళు వచ్చి నానాక మాటలు మాట్లాడి దుర్భాషలు ఆడి అందరూ తాగొచ్చారు. పౌరులు అడగాలి కదా. ఎవరైనా ఒక పెద్ద మనుషులు కానీ ఇప్పుడు సమస్య ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ పెట్టాలి కదా. రాత్రిపూట రావాల్సిన కర్మ ఏంది? 8 గంటలప్పుడు ఆ బీరంలో నాడికి బస్సులో నాడికి సంబంధం లేని వాళ్ళు వచ్చేది తాగేది. చెన్నారెడ్డిపేట పూర్మావిల్ల మండలము పుల్లిడు పంచాయతీ. మళ్ళీ మా గ్రామంలో మాకు ఈ రకంగా జరుగుతుంది. మేము భూమి ఏమో 40 ఏళ్ళ నుంచి ఇల్లు చేసుకున్నారు. మేము వచ్చిన తర్వాత కూడా మేము చేసుకుంటానే కానీ ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ రాలే. మాదేని కూడా మేమేం చేసుకుంటున్నాము ఇప్పటికీ ఇంతవరకు రాలే. ఇప్పుడు దౌర్జన్యాలతో ఎందుకు వచ్చారో తెలియడం లేదు. సరే ఒక పంచాయతీకి మాలకంగా వచ్చినా కానీ మేము దావా ఇస్తామని చెప్పినాము. దానికి మా కాడికి అయితే వాళ్ళు రాలేదు. పక్కన వాళ్ళ తరఫున ఇవన్నీ దౌర్జన్యాలతో పైపులు పగల కొడతాన్రు, భూమి దున్నని వచ్చాన్రు, అన్నీ వచ్చి మేము ఆపితేగిన మా మీద ఆడవాళ్ళ మీదకి తిరగమడతాన్రు. వాళ్ళు సారాయిలాగి వచ్చారు నైట్ పూట అందు. మేము ఆడవాళ్ళం ఏం చేస్తాం సార్?
ఏం చేయలేం కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు ఏ సమాధానాలు చెప్పకుండా సరే పంచాయతీ చేస్తామంటారు కానీ చేయడం లేదు సరే ఈ రోజు అంటారు రేపు అంటారు సాయంత్రం రమ్మంటారు పోతానే ఉండము వస్తానే ఉండము మాకైతే ఏం చేయడం లేదు మీది అని భూమి ప్రూఫ్ తెమ్మన్నారు సరే నేను తిరిగి తిరిగి అన్నీ తెచ్చుకున్నాము మీదేనని ఎంఆర్ఓ ఇచ్చింది మళ్ళీ ఇంకా ఎంఆర్ఓ కాడి నుంచి మళ్ళీ ఎస్ఐ సార్ కాడికి పోతే ఎస్ఐ సార్ మేము చేసుకోపోండి దున్నుకోమన్నాడు భూమి ఆరిపోయినా మేము వచ్చిన కాడికి రానేలేను వచ్చి దున్నుకుంటాము మూడు రోజులైంది దున్ని అన్నీ చేసినాము ఇంకా పైపులు మేము వాళ్ళు నీళ్ళు పైకి పోవాలంటే మేము పైపులు చేసుకోవాలి కదా ఇంకా తెచ్చుకొని పైపులు పూడ్చుకొని అన్నీ అయిపోయి గడ్డెక్కిన తర్వాత వచ్చి దౌర్జన్యంతో జేసీపు డోజరు అన్నీ తెచ్చుకొని రాత్రి చేస్తాండేరక మేము తెలిసి మేము వచ్చిన ఆడోళ్ళము వాళ్ళు లేరు మేము వచ్చిన తర్వాత నేను ఆపమని అంటానే వాళ్ళు దౌర్జన్యంతో ముందుకు వచ్చిండ్రు అందరూ అంతలేక వాళ్ళు పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆపండి మమ్మీ అన్నారు మేమైతే ఇంకేం మాట్లాడలే సార్ మేము మాట్లాడతామంటాను వాళ్ళు ఏం మాట్లాడకండి అన్నారు వాళ్ళు చూసుకొని రాండి స్టేషన్ కడకంటే ఇంక అందరు పోయినాము వాళ్ళ దౌర్జన్యాలు అయ్యింది మాకైతే అర్థం కాలేదు సార్ మళ్ళీ వాళ్ళు ఒక మూలకంగా ఒక పెద్ద మనిషిని తొడకొచ్చు మాట్లాడడంలే మేము గోదినాడు సార్ కాడకూడదు అన్నీ ఒప్పుకున్నాము చేసినాము వచ్చినాము వాళ్ళు ఒక పెద్ద మనిషి వచ్చి మాకు చెప్పాలి కదా సరే కూర్చోండి మీరు అది జరిగింది చెప్పడం లేదు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళు చేస్తాను ఏ టయానంటే ఆ టయం చేస్తాను సార్ మనం ఏం కాపలా ఏడున్నాం కదా ఊరి అన్న ఉంది ఏ టైన మగవాళ్ళు ఎడకైనా పోతారు మేము ఆడవాళ్ళం వచ్చి మమ్మల్ని ఏమేం చేస్తారు సార్ పైపులు అంతా పైపులు అరకం చేసినప్పుడు ఒంటరిగా ఉంటాము ఇడ ఏం చేసిపోయినాక మేమేం చేయాలా మా దౌర్జన్యాలకు తిరిగి వాళ్ళు ఉండరు సార్ పిల్లల మీదకి మా ఆడవాళ్ళ మీదకి తిరగమలుతాండ్రు అది సార్ మాది కడప జిల్లా బద్వేలు తాలూకా కోర్మాయిల మండలం ఏం జరిగింది చెప్పమ్మా పొలంలో ఈ పొలాలు 5 ఎకరాలు సార్ నేను మాట్లాడలేను సార్ చెన్నారెడ్డిపేట గ్రామము మేము గత మా పెళ్లి కాక ముందు నుండి కూడా 40 దాటి నెలల నుండి మా వాళ్ళందరూ భూమి చేస్తూనే ఉన్నారు మాది అప్పటి నుండి కూడా ఏ విధమైన అడ్డంకి లేదు ఇప్పుడు వచ్చి వీళ్ళెవరో ఎవరైనా తీసుకుంటారో మాకైతే తెలియదు ఇప్పుడు వచ్చి దౌర్జన్యంతో మా ఆడవాళ్ళని ఏంటంటే అటు మాట్లాడతా పైపులు పగలగొడతా వాళ్ళ ఇష్టారాజ్యంతో చెలరేకపోతున్నారు ఎస్ఏ దగ్గరికి పోతే మీకేం కావాలో అవి తెచ్చుకోండి అంటే మేము అన్ని 6 నెలల నుండి తిరిగినాము కానీ అన్నీ మాకు వచ్చినాయి కలెక్టర్ దగ్గర నుండి అన్నీ ఎంఆర్ఓ కూడా అన్నీ ఇచ్చినారు ఎండోస్మెంట్ మాకు ఎస్ఏ గారు దున్నుకోమని చెప్పినారు మేము దున్నినాము పైపులు పూడ్చుకున్నాము పైపులు పూడ్చుకున్న తర్వాత వాళ్ళు నైట్ పూట వచ్చి పైపులు పగల అప్పుడు పైపులు పగలుట్టిన తర్వాత మళ్ళీ నిన్న నైట్ వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తే రోడ్డు వేసినారు మా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు మేము ఆడవాళ్ళమే వచ్చినాము మా మీదకి ఎట్టంటే అక్కడ దౌర్జన్యం చేసినారు ఈడ దోవ అయితే వేస్తున్నారు దోవ వాళ్ళ దౌర్జన్యంతో రౌడీజంతో రౌడీలు తెచ్చుకొని మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు మరి పెద్ద మనుషులు అనే వాళ్ళు ఉండాలి కదా ఆ పెద్ద మనుషులు మాకు ఎటువంటి న్యాయము చేయట్లేదు మరి ఆ న్యాయం మాకు ఏ రకంగా మీరు చేస్తారో మీరే నిర్ణయించుకొని మాకు మా భూమి మాది ఇది మీరు ఏ రకంగా అయితే మాకు న్యాయం చేయాలి మరి మేము అధికారం వాళ్ళని ఎదుర్కోవాల్సిన ఇది మాకు ఏ రకంగా వస్తుందో మీకే తెలియాలి ఎస్ఐ గారికి పోతే ఈరోజు రండి ఆ రోజు రండి అని తిప్పుతున్నారు అయితే మాత్రం మాకు న్యాయం చేయట్లేదు.